హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గెలిస్తే ఆ పదవి బొత్సాకే, జగన్ బంపర్ అఫేర్. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. వైసీపీ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఈ ఎన్నికలో గెలవాలని పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికలో వైసీపీకి పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉంది. టీడీపీ కూటమి గెలుపు అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ సమయంలోనే బొత్సాను అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్ ఈ ఎన్నికలో గెలిచి వస్తే కీలక పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన నేత అయిన వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు కావడంతో కూటమిలో చర్చ మొదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. బొత్స సత్యనారాయణపై టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. బొత్స ఎంపిక పైన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75% బలం ఉండగా అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నిక ముందు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. బొత్సాకు రాజకీయంగా ఆర్థికంగా ఉన్న బలంతో ఈ ఎన్నిక గెలవాలనేది జగన్ లక్ష్యం. ఇదే సమయంలో మరో ఆఫర్ ఇచ్చారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సాకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని జగన్ అంచనాగా ఉంది.